2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రైల్వే శాఖ ఆదాయం కంటే ఎక్కువగా 1066 కోట్లు రీఫండ్ చేసింది. 167 ఏళ్ల రైల్వే చరిత్రలో ఇలా జరగటం ఇదే ప్రథమమని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్కు చెందిన సామాజిక కార్యకర్త ఆర్టీఐ ద్వారా సమాచారం కోరటంతో రైల్వే శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. కరోనా ఆంక్షల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలలు రైల్వే శాఖ అన్ని సర్వీసులను రద్దు చేసింది. ఆదాయం కంటే ఎక్కువగా ఏప్రిల్లో 531.12 కోట్లు, మే నెలలో 145.24 కోట్లు, జూన్లో 390.60 కోట్లు రీఫండ్ చేసినట్లు ఆర్టీఐ దరఖాస్తుకు రైల్వే శాఖ సమాధానమిచ్చింది. టికెట్ ఆదాయం కంటే రీఫండ్ ఎక్కువగా చేసినట్లు రైల్వే శాఖ అధికార ప్రతినిధి డీజే నారాయణ్ తెలిపారు. ప్రయాణికుల సర్వీసులను రైల్వే శాఖ నిరవధికంగా రద్దు చేసింది.